నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం అధికారులతో ఎంఆర్ఓ సుబ్బయ్య, ఎంపీడీఓ నాగేంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 20వ తేదీ కలెక్టర్ సమక్షంలో జరిగే జగనన్నకు చెబుదాం కార్యక్రమం గురించి తహసీల్దార్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సుబ్బయ్య మాట్లాడుతూ, జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా అన్ని శాఖల సమస్యలను ప్రజలు పరిష్కరించుకోవచ్చని చెప్పారు. అర్జీదారులు ఉదయం 9 గంటలకి ఆఫీస్ వద్దకు వచ్చి తమ సమస్యలను ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అందర్ కూడా 9 గంటలకల్లా రావాలని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మనం ఇప్పుడు ప్రిపరేటరీ మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో మనం పాల్గొనాలి. మనకి గ్రీవెన్స్ అడ్రసింగ్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో జిఆర్ఏలు అందరూ పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి ఈఏ ప్రెసిడెంట్ దగ్గర నుంచి మొత్తం ఆళ్ళు మండల లెవెల్ ఆఫీసర్స్ ప్రతి ఒక్కరు కూడా జిఆర్ఏ గ్రీవెన్స్ అడ్రసింగ్ అథారిటీస్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటారు. మనకి ఇంజనీరింగ్ అసిస్టెంట్ని, డిజిటల్ అసిస్టెంట్స్ని, మన వెల్ఫేర్ అసిస్టెంట్స్ని, మహిళా పోలీసుల్ని వీళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమానికి మనం ఉపయోగించుకుంటాం. ముందుగా మనం ఎంట్రన్స్లో ఒక హెల్ప్ డెస్క్ అనేది ఇవి ఏర్పాటు చేసుకుంటాం సార్. దాన్ని ఇప్పుడు చూడడం జరిగింది. దానికి సంబంధించి వచ్చిన జనాలు ఆ గ్రీవెన్స్ జేకేసీలో ఎంటర్ చేసేదానికి మనకి కొన్ని సిస్టమ్స్, ఆ ప్రింటర్స్, స్కానర్స్ అవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. అవన్నీ కూడా ఈరోజు జగనన్న చెబుదామ్కి సంబంధించి మనకి మండల స్థాయిల కార్యక్రమం రేపు కలెక్టర్ గారి గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం నిర్వహించుకోబోతున్నాం. ఇప్పటి వరకు పూర్తి అరేంజ్మెంట్స్ గురించి ఎంపీడీఓ గారు తెలియజేయడం జరిగింది. రేపు ఉదయం మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విన్నపం ఏంటంటే, రేపు ఉదయం 9 గంటలకి మీరందరూ కూడా ఇక్కడ కార్యాలయానికి చేరుకున్నట్లయితే ముందుగానే మేము ఆన్లైన్లో మీ సమస్య గురించి రిజిస్ట్రేషన్ చేసి మీకు మీ అర్జీకి ఆ రసీదుని దత్తు చేసి సిద్ధంగా కలెక్టర్ గారు వచ్చే టయానికి మిమ్మల్ని సిద్ధంగా ఉంచి సారథ గారికి తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాం. మీరు కాబట్టి ప్రజలు ముందుగానే కొంచెం 9 గంటలకల్లా ఇక్కడ కార్యాలయానికి చేరుకోవాలని విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా అధికారులు కూడా 8 గంటలకి మార్నింగ్ 8 కల్లా అందరం 7 కల్లా అందరం ఇక్కడికి వచ్చినట్లయితే మనకు సంబంధించిన ఏవైతే కౌంటర్లు ఉన్నాయో ఆ కౌంటర్లను పర్ఫెక్ట్గా ఈరోజు సాయంత్రం ఒకసారి చెక్ చేసుకొని అన్నీ ఓకే అనుకుంటే పవర్ కనెక్షన్స్ కానీ అదేవిధంగా సిస్టమ్స్, ప్రింటర్స్, మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా మనం చెక్ చేసుకొని రేపు ఉదయం 7 గంటలకి ఒకసారి మనం అన్ని ఫైనల్ చేసుకుంటే సార్ వచ్చేటట్టు మళ్ళీ ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ కానీ మళ్ళీ కన్ఫ్యూజన్ కానీ లేకుండా క్లియర్గా మనం చూసుకున్నట్టయితే మనం అందరం కలిసికట్టుగా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేద్దాం. అదేవిధంగా మీ మీ సమస్యలు డిపార్ట్మెంట్ సంబంధించిన సమస్యలని మీ కౌంటర్లో ముందుగానే నాకు ఎంపీడీ గారు చెప్పినట్టు రిజిస్టర్ చేయించి వాళ్ళ రసీదులు వాళ్ళ అర్జీలకి జత చేయించి మనం నేరుగా హెల్ప్ డెస్క్ ద్వారా వాళ్ళని కలెక్టర్ గారి దగ్గరికి పంపించే ఏర్పాట్లు మనం చేసుకుందాం. ఇవన్నీ కూడా మనం ఈరోజు కంప్లీట్ చేసుకొని రేపు ఉదయం 7 అందరం హాజరయ్యి ఈ ప్రోగ్రామ్ మనం సక్సెస్ఫుల్ చేసుకుందాం. అందరి మండల అధికారులు ఈ విషయంలో పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. మరొకమారి ప్రజలకు కూడా విన్నపం ఏంటంటే, మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలు ప్రతి అన్ని శాఖలకు సంబంధించిన సమస్యలకు సంబంధించి మీరు మార్నింగే ఇక్కడికి చేరుకొని మీ యొక్క మీకు సంబంధించిన అర్జీని ఇక్కడ ప్రిపేర్ చేయించుకొని వాటిని ఆన్లైన్ ద్వారా రసీదులు మీరు జగనన్న చెబుదామ్కి సంబంధించిన రిసీప్ట్లు ఆపి మీ అర్జీని రద్దు చేసుకున్నట్లయితే మీరు తొందరగా కలెక్టర్ గారిని కలిసి అక్కడ మీ సమస్యను వివరించుకోవడానికి అవకాశం ఉంటుంది. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు.
హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి